ఈ రోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ పరమశివుని నుండి జ్యోతి స్వరూపం నుండి మన ఆత్మకి ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన శరీరంలో ఉన్న సూక్ష్మ అవయవాలైనటువంటి మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగం చేసే అలవాటిస్తున్నట్లు, మరియు మన స్థూల శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యమిస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి ప్రపంచంలో అలజడి, అశాంతి, దుఃఖం, ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక దైవశక్తి ఉంది, నాకు ఆ శక్తి కాపాడుతుంది, నన్ను రక్షిస్తుంది అని అనుభవం చేయించేలాగా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు ఈరోజు శివబాబా ఈ సమయంలో ఇదే కోరుకుంటున్నారు, నా బాబా అనే అనుభవాన్ని ఇతరులకు కూడా చేయించండి. వారిని కూడా వారసత్వానికి అధికారిగా చేయండి. ఈనాటి ప్రపంచంలో సుఖం, అశాంతి వ్యాపించున్నాయి. సుఖం మాత్రం అల్పకాలికంగా ఉంది. ఇటువంటి ఆత్మలకి సుఖశాంతులు కొంచెమైనా అనుభవం చేయించండి. శివపరమాత్మను కలుసుకునే వరదానం ఈ సమయానికి మాత్రమే ఉంది. దేశంలోనైనా విదేశంలోనైనా ఏ ఆత్మ పరిచయం నుండి వంచితం కాకూడదు. దేశంలోనైనా విదేశంలోనైనా ఏ ఆత్మ శివబాబా పరిచయం నుండి వంచితం కాకూడదు అనే దయ మీ హృదయం నుండి రావాలి. మీ విశేష కార్యం ఇదే. ఏ రకంగానైనా ఏ స్థానం పరిచయం అందకుండా వంచితం కాకూడదు. మా తండ్రి వచ్చేశారు మాకు తెలియలేదు అనే నింద మీ మీద రాకూడదు. మీ చుట్టుపక్కల గ్రామాల పరిచయం అందిందా లేదా పరిశీలించుకోండి. భాగ్యం అనేది మీరు పంచిన తర్వాత, పరిచయం అందిన తర్వాత ఎవరిది వారిది. భాగ్యం ఉంటే పొందుతారు, లేకపోతే నింద రాకుండా ఉంటుంది. కానీ సందేశం ఇవ్వటం భాగ్యశాలి ఆత్మలేని మీ కర్తవ్యం. ఎక్కడైనా ఎవరైనా సేవ చేయకపోతే అక్కడ బాబా సందేశం ఇవ్వటం మీ కర్తవ్యం. చిన్న చిన్న
ఊళ్ళో వాళ్ళు కూడా మిమ్మల్ని నిందించకుండా వాళ్ళకి తప్పకుండా సందేశం అందించండి. ఎవరొకరిని పంపించి కార్యం పూర్తి చేయండి. ఎందుకంటే సమయం అనేది అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది, చెప్పి జరగదు. ఒకవేళ మీ స్థానంలో చేయవలసిన సేవ ఏదీ లేదనుకోండి, మీ తోటి స్థానాల వారు ఉంటారు కదా, వారికి చెప్పి వారి నిమిత్తం చేయండి. ఇది చిన్న సందు వీరు సామాన్య ప్రజలు అనకండి, ఎందుకంటే వారు కూడా శివబాబా పిల్లలే కదా, మీకు సోదరులే కదా, వాళ్ళకి ముక్తి అయినా జీవన్ముక్తి అయినా ప్రసాదించాలి కదా, సద్గతి కానీ గతి కానీ ఇవ్వాలి కదా, మళ్ళీ పునర్జన్మ తీసుకునేటువంటి భాగ్యం ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కరూ చూసుకోవాలి, మీ ఏరియాలో మాకు సందేశం లభించలేదు అనేవారు ఎవరు మిగలలేదు కదా అని. ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ దగ్గర స్థానంలో బాధ్యతను కూడా పూర్తి చేయలేరు. సేవతో పాటు మరో సూచన ఏమిటంటే, స్వయాన్ని సంపన్నం చేసుకునేటందుకు ఆంతరంగిక శక్తి కావాలి. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఎదుర్కోవాలంటే ఈ శక్తి, ఆంతరంగిక శక్తి చాలా అవసరం. కనుక తీవ్ర పురుషార్థం చేయాలి. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే, అలజడి జరిగితే స్వయాన్ని రక్షించుకునేటంత మరియు వాయుమండలంలో ప్రభావం వేసేటంత ఇతరులకు కూడా సహాయకారులు అయ్యేటంత శక్తి నాలో ఉందా అని పరిశీలించుకోండి. అలజడి జరిగితే స్వయాన్ని రక్షించుకునేటంత శక్తి మరియు వాయుమండలాన్ని ప్రభావం వేసేటంత శక్తి ఇతరులను కూడా రక్షించే సహాయకారులుగా అయ్యేటంత శక్తి నాలో ఉందా అని పరిశీలించుకోండి. కనుక స్వయం మరియు సేవ రెండింటి సమానత అవసరం. బాబా తీసారు ఎలా చెప్పారు బాబా, 31వ తారీఖు 1/4/2014 చెప్పారు బాబా. అదే ఆధారంగా మన కోటి పుస్తకాలు సేవ చేయిస్తున్నారు బాబా. నేను ఇది ఇది చదువుకుని సేవ చేయలేదు, చదువుకోకముందే బాబా సేవ చేయించున్నారు, తర్వాత ఇవాణి అనుభవిండు. ఏ పతితాత్మ యొక్క ప్రభావం మీ మీద పడకూడదు. నెక్స్ట్ పాయింట్, ఏ ఆత్మ పట్లైనా దయాభావం ఉంటే ఎవరిని తిరస్కరించరు, ఎవరి చేత తిరస్కరింపబడరు. మీరు దయావృద్ధులయ్యే చోట అహంకారులు కాకూడదు. దేశానికి సేవాదారి కావాలి, కానీ ఏ ఆత్మ నుంచి సేవ తీసుకోకూడదు. మంచి పాయింట్ అది. ఎందుకంటే మనం సేవ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక జన్మలో సేవ చేయవలసి వస్తుంది. కొంచెమే కదా, ఒకరోజే కదా, 4 రోజే కదా, 5 రోజే కదా అనుకుంటాం, కానీ అది సంవత్సరాల తరబడి మనం తిరిగి వాళ్ళకి సేవ చేయవలసి వస్తుంది. నేను ఇంత చేశాను, ఇంత గౌరవం, ఇంత పేరు కావాలనే సంకల్పం ఉన్నా కానీ ఇది కూడా తీసుకోవాలనే భావనలో జమ అయిపోతుంది. అది స్వార్థపూరితమైనటువంటి భావనలో సేవకి మార్కులు ఎక్కువ రావు, 1 మార్క్ వస్తుందని చెప్తున్నారు బాబా. దాత పిల్లలని మీరు ఈ తీసుకునే సంకల్పం ఉన్నా కానీ దాత కానట్లే. తీసుకోవడం అనేది ఇచ్చేవారికి శోభించదు, దీన్నే బేహద్ వైరాగ్య వృత్తి అంటారు. అప్పుడే దేశ పదవి నుంచి బేహద్ మహారాజు పదవి పొందుతారు. అల్పకాలిక ప్రాప్తుల వెనుక పడకండి. అల్పకాలిక ప్రాప్తులు సదాకాలిక ప్రాప్తుల్ని వంచితం చేసి సమాప్తి చేస్తుంది. బాబా తీసారా, 21 జన్మలకి మిగిలిన 63 జన్మలకు కూడా కావాలి మనకి. అల్పకాలిక ప్రాప్తి కోసం మనం ఎందుకు పడ్డామనుకోండి, బాబా అంటున్నారు అల్పకాలిక ప్రాప్తులు సదాకాలిక ప్రాప్తుల్ని సంపూర్ణంగా సమాప్తి చేసేస్తారంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, దయాహృదయులు అయి చోట అహంకారులు కాకూడదు అంటున్నారు ఈ ఈ వాక్యాల్లో అర్థం. తపస్సుకు అర్థము
దృఢ సంకల్పం ద్వారా ఏ కార్యమైనా చేయాలి. ఎక్కడ యథార్థ సేవాభావం ఉంటుందో అక్కడ తపస్య భావం వేరుగా ఉండదు. మంచి పాయింట్ బాబా చెప్తున్నారు. తపస్సు యొక్క అర్థం ఏంటి? తపస్సు అంటే దృఢ సంకల్పం అంటున్నారు బాబా. ఈ దృఢ సంకల్పం ద్వారా ఏ కార్యమైనా చేయాలి. దృఢ సంకల్పం ఉండాలంటున్నారు ప్రతి కార్యానికి. ఎక్కడ యథార్థ సేవాభావం ఉంటుందో అక్కడ తపస్సు భావం వేరుగా ఉండదు. త్యాగము, తపస్సు, సేవ ఈ మూడు కలిసిన రూపమే సత్యమైన సేవ. త్యాగం ద్వారా, త్యాగం లేకుండా ఏది చేసినా మనకి సఫలత రాదు. ఇందాక చెప్పారు కదా బాబా, మీరు సేవను తీసుకోకండి, సేవ చేయండి. సేవను తీసుకుంటే మనం రుణపడిపోతాం. ఈ ఒక్క జన్మ మనం దాత ఇచ్చుకుంటూ ఉన్నామనుకోండి, మన తనువు, మనసు, ధనం అన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం, బాబా ప్రత్యక్షత కోసం, బాబా ప్రత్యక్షత కోసమే చేస్తే అది విశ్వ కళ్యాణం అవుద్ది. అప్పుడు మనకి ఏ జన్మలో కూడా దాసితనం ఉండదు, ఏ జన్మలో కూడా ఉండదు. ఏ సేవలో త్యాగము, తపస్సు ఉండదో అది నామధారి సేవ అవుతుంది. దీని ఫలం చాలా అల్పకాలికంగా ఉంటుంది. అల్పకాలిక ప్రభావం అనగా ఇతరులు వీరు చాలా మంచి ఉపన్యాసం చెప్పారు, వీరు చాలా మంచిగా కోరి చెప్పారు, ఇలా మంచిగా అనడం కూడా అల్పకాలిక ఫలమే. మరేమనాలి, నేను పొందాను అనుభూతి చేయించడం అంటే బాబాతో సంబంధం జోడించి శక్తిశాలిగా చేయాలి. ఇది సత్యమైన సేవ. ఇది సదాకాలిక ఫలితాన్ని ఇస్తుంది. ఏది? అనుభూతి. మనం అనుభూతి చేసుకుని వాళ్ళకి అనుభూతి చేయించాలి. అది సత్యమైన సేవ అంటున్నారు బాబా. ఆ సేవ సదాకాలిక ఫలితాన్ని మనకు అందిస్తుంది అంటున్నారు బాబా. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు మనకి ఈ సమయంలో. నా బాబా అనే అనుభవాన్ని ఇతరులకు కూడా చేయించండి, వారిని కూడా వారసత్వానికి అధికారులుగా చేయండి. ఈనాటి ప్రపంచంలో దుఃఖం, అశాంతి వ్యాపించి ఉన్నాయి. సుఖం అల్పకాలికంగా ఉంటుంది. అటువంటి ఆత్మలకి సదాకాలిక సుఖం కొంతైనా కొంచెమైనా అనుభవం చేయించండి. ఎందుకంటే ఈ సమయము అనుభవం చేయించే సమయం ఇది. అర్థమైందా? చక్కటి పాయింట్లు మూడు చెప్పారు బాబా. నా బాబా అనుభవాన్ని ఇతరులకు కూడా చేయించండి అంటున్నారు. మీరు ఏ స్థానం కూడా వదలకూడదు, అన్నీ కూడా నింద నుంచి వంచితం అవ్వకుండా చూసుకోవాలి అంటున్నారు బాబా. నింద రాకూడదు మీకు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, తనువు మీకు బాబా లోనుగా ఇచ్చారంట. తనువు ఒరిజినల్ ఆయుష్ అయిపోయిందో సేవ కోసము లోన్ ఇచ్చారంటున్నారు బాబా. తనువుని మనసుని ఎందుకు ఇచ్చారంటున్నారు బాబా? శుద్ధ సంకల్పాలు చేయటానికి ఇచ్చారంట బాబా. మనసు, మన మనసులో ఏ ఆత్మ పట్ల ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషం కానీ, అసహించుకోవటం కానీ, క్రోధం కానీ ఉండకూడదు. మన మనసు అంత పవిత్రంగా ఉంటే దైవ లక్షణాలు అందులోకి వచ్చేస్తాయి. మనసు ఎందుకు ఇచ్చారు? శుద్ధ సంకల్పాలు చేయటానికి ఇచ్చారు. తను వెంటికి ఇచ్చారు? సేవ చేయటానికి ఇచ్చారు. ధనం వెంటికి ఇచ్చారు? దాత అయ్యి ఇతరాత్మలకి తండ్రిని ప్రత్యక్షం చేసే సాధనాలు. ఓ పాంప్లెట్ అవనివ్వండి, ఓ సెంటర్ అవనివ్వండి, సందేశం అవనివ్వండి, చిత్రప్రదర్శన అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇవన్నీ ధనం ఖర్చు చేసే కొలది వృద్ధి పొందుతుంది.
అర్థమైందా ఏం చెప్పారా బాబా? మన తనువు కూడా లోను లోన్ ఇచ్చారని చెప్తున్నారు బాబా. తనువు ద్వారా వ్యర్థకర్మ చేయకూడదు అంటున్నారు బాబా. అది శ్రీమతం కాదు అంటున్నారు. వ్యర్థకర్మ చేస్తే, వ్యర్థకర్మ అంటే ఏంటి? బాబానే స్మృతి చేసే కర్మే శ్రేష్ఠ కర్మ. బాబా స్మృతితో చేసే ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మే. మీరు వ్యాపారం చేస్తున్నారనుకోండి, బాబాకి శరీరం ద్వారా శరీరాన్ని సమయాన్ని ఉపయోగించున్నారు, శరీర శక్తిని కూడా వ్యాపారంలో ఉపయోగించున్నారు, ఉద్యోగంలో ఉపయోగించున్నారు, కొన్ని వ్యవహారాల్లో ఉపయోగించున్నారు కదా. అందుకు బాబా ఏం చెప్తున్నారు, అలాగ ఉపయోగించినప్పుడు మీరు వ్యాపార వ్యవహారాల్లో ఉపయోగించినప్పుడు మీరు అది అలౌకికానికి ఎంతో కొంత పర్సెంటేజ్ తీసారనుకోండి, జమ అయిపోద్ది. ఏం చేద్దండి, లోన్ ఇచ్చిన శరీరం కదా, వ్యాపారం చేయండి. 100 రూపాయలు లాభం వచ్చిందనుకోండి సాయంత్రానికి, బాబాకు ఒక 10 20 కనీసం అట్లీస్ట్ 25% అనేది తీసుకోవాలి మినిమం. 75% ఫుల్ అంటాడు బాబా, అది మీ ఓపిక ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మనసుని ఎప్పుడు కూడా శుద్ధ సంకల్పాలు చేయటం కోసమే మనసుని ఉచ్చారు బాబా. మరి శుద్ధ సంకల్పాలు ఎప్పుడొస్తాయి? మనకి ఏ కోరిక లేకుండా, ఎవరు ఎలాగా ఉపయోగపడతారు అనేది పరిశీలించుకుని చేసుకోవటంలో శుద్ధ సంకల్పాలు వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు బాబా, తపస్సు అంటే దృఢ సంకల్పం. తపస్సు ఎక్కడైతే ఉందో, అంటే దృఢ సంకల్పం ఎక్కడైతే ఉందో, ఒకళ్ళు లీనమవటం ఉందో, తపస్సు అంటే ఒకళ్ళు లీనమవటం. అప్పుడు బాబా ఏమంటున్నారు, సర్వ అవసరాలు మీకు సమయ ప్రమాణంగా సహజంగా తీరిపోతాయి అంటున్నారు బాబాయ్. అర్థమైందా? తపస్సు అంటే మనం ఒక చోట కూర్చుని మౌనంగా యోగం చేసుకోవటం అని అంటున్నారు. అది కూడా కరెక్టే, కాదని కాదు. అసలు బాబా డెఫినేషన్ ఏంటంటే, తపస్సు అంటే ఏకాగ్రత, తపస్సు అంటే ఒక్కని స్మృతిలో మనస్ఫూర్తిగా నిస్వార్థంగా లీనమవటం. బాబాతో ఆత్మిక సంభాషణ చేయటమే తపస్సు. బాబా షే బాబా, బాబా షే బాబా, అలాగా. ఆ తపస్సు ఎక్కడైతే ఉందో, బాబా అంటున్నారు సర్వ అవసరాలు మీకు ఏ సమయంలో ఏది కావాలో న్యాయసమ్మతంగానే ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అంటున్నారు బాబా తపస్సులో. ఇంకోటి ఏం చెప్పారు, తపస్సు ఉన్న చోట ప్రకృతి కూడా మీకు సహయోగ అయిపోతుందని చెప్పారు బాబా. మనం ఎవరిని ఏమి అడగక్కర్లేదు, అన్నీ పూర్తయిపోతాయి. తపస్సుకి అంత గొప్పతనం ఉంది. కానీ తపస్సు ఎప్పుడు చేయగలుగుతారు, మీరు త్యాగం చేసినప్పుడే చేయగలుగుతారు అంటున్నారు. బ్రహ్మబాబా త్యాగం చేశారు కాబట్టి తపస్సు ఆటోమేటిక్గా కుదిరింది ఆయనకి. త్యాగం లేకుండా తపస్సు కుదరదు. త్యాగంకి లింక్, త్యాగానికి ఫలితమే తపస్సు చేయాలని, తపస్సుకు ఫలితమే సేవ చేయాలని. సేవ చేశారనుకోండి, ఇప్పుడు మీకు ప్రతి జన్మలో ఇంక ఎవరికి కూడా 21 జన్మలే కాదు, 63 జన్మలు కూడా ఎవరికి మీరు సేవ చేయవలసిన అవసరం ఉండదు. అర్థమైందా? చాలా గొప్ప పాయింట్ ఇది. అందుకే బాబా ఈ ఒక్క జన్మ, ఈ అంతిమ జన్మ, నేను ఇచ్చిన తనువు మనసు ధనం కూడా మీకు లోన్ ఇచ్చాను నేను. ఈ లోన్ ఇచ్చిన మళ్ళీ తిరిగి నా ప్రత్యక్ష కోసం ఉపయోగించండి. అప్పుడు చూడండి మీకు జయ జయకారాలు వస్తాయి, విశ్వ కళ్యాణం అవుతుంది, బాబా ఆశని పూర్తవుతుంది, అనేక ఆత్మలకి అలజడి తొలగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ బాబా, చక్కటి పాయింట్ చెప్పారు. ఈరోజుతోటి ఇంకొక వాణి ఉందంటే ఆ సారం, దీంతో
బాబా మీకు 55 రోజులు ఎంత అవుతుంది 69 నుంచి 2013 వరకు పాయింట్లన్నీ చెప్పేశారు 14 15 కి 2 సంవత్సరాలు ఉంటది అది తర్వాత మనం చూసుకుందాం థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి సర్వ మానవాళిని 780 కోట్లని గవర్నమెంట్ చెప్తారు జనం అంటే ఆ జనంలో ఆత్మ ఉంది కదా శరీరంలో ఆత్మ ఎవరిది బాబా నీ సంతానం నీ సంతానం సృష్టిడు ఆదిలో నీ సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్నాయి కాబట్టి సర్వ మానవాళిని సర్వకాల సర్వ అవస్థల యందు కాపాడి రక్షించి వాళ్ళకి ముక్తి జీవన్ముక్తి తప్పకుండా పునర్జన్మ భూమి మీదకి వచ్చి చక్కటి పాత్ర అభినయించే ప్రాప్తిని ప్రసాదించండి శివబాబా మధురమైన బాబా మా అందరి బాబా రాకరాక 5000 సంవత్సరాలకు వచ్చే బాబా ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి శివబాబా మీరు మధురమైన బాబా మీరు మీరును మేము ఏమీ తీర్చుకోలేం బ్రహ్మబాబాకి ఏమిచ్చారని 21 జన్మలో అంత సౌభాగ్యాన్ని ఇచ్చావు బాబా థ్యాంక్ యూ బాబా అలాగే భక్తిలో చెప్తారు జ్ఞానులు చెప్తారు మనసు ప్రశాంతంగా ఉండి దివ్య బుద్ధి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కోటి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని సైన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా బాబా పాలపంతు ఉంది కోట్లాది నక్షత్రాలు కనపడుతున్నాయి అక్కడని ఊరిక నక్షత్రం అంటే ఏంటి ఒక సూర్యుడు సూర్యుడు ఉన్నాడంటే తప్పకుండా అక్కడ సృష్టి ఉంటుంది మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూడండి కిటికీలోంచి చూడండి చీకటి పడిపోయిన తర్వాత అక్కడక్కడ లైట్లు కనపడతాయి అంటే అక్కడ ఊరు ఉందన్నమాట ఊరు కనపడదు లైట్ కనపడుతుంది అలాగే నక్షత్రం ఉన్న చోట తప్పకుండా అనేక గ్రహాలు ఉండి ఒక గ్రహంలో తప్పకుండా సృష్టి ఉంటుంది కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ తండ్రి కొన్ని లోకాలు సత్యయుగము కొన్ని లోకాలు త్రేతయుగము కొన్ని లోకాలు ద్వాపరయుగము కొన్ని లోకాలు కలియుగము అలా నడుస్తుంది అలా నడుస్తున్న లోకాల్లో కొంతమంది శరీరం ధరించి పాత్ర అభినయిస్తారు కొన్ని ఆత్మలు పరంధాములు ఉండిపోతాయి అటువంటి సౌర కుటుంబాల్లో ఉన్నటువంటి ఆత్మల దరిపిని ప్రకృతి దరిపిని పంచతత్వాల దరిపిని మూగజీవుల దరిపిని కూడా మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు శివబాబా అలాగే కొన్ని సౌర కుటుంబాల్లో సత్యయుగం సంగమయుగం నడుస్తుంది కదా బాబా సత్యయుగం కాదు సంగమయుగం ఆ సంగమయుగంలో మొత్తం ఆత్మలన్నీ పరంధాము నుంచి కింద దిగిపోతాయి అన్నీ దిగిన తర్వాతే కదా మీరు వస్తారు కిందకి కదా బాబా కాబట్టి ఆ సంగమయుగం నడుస్తున్నప్పుడు కొన్ని జ్ఞాని ఆత్మలు వ్యక్త సృష్టి యొక్క బంధన శరీర బంధన సంబంధ బంధన కర్మబంధన లేకుండా అటు పరంధామానికి వెళ్ళటానికి లేదు ఇంకో జన్మ తీసుకోవడానికి లేదు మీ దగ్గర పెట్టుకుని మీకు మంచి పవర్ఫుల్గా సహయోగ అయ్యేలా చేసుకుంటారు ఆ ఆత్మలు తరపుని సంగమయుగంలో జ్ఞాని అజ్ఞాని ఆత్మ దరిపిని ప్రకృతి దరిపిని పంచతత్వాల దరిపిని మూగజీవుల దరిపిని మీకు అద్భుతమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు శివబాబా తండ్రి అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సర్వకాల సర్వ అవస్థలందు కూడా మీరు వారిని కాపాడి రక్షించి వారి ద్వారా విశ్వ కళ్యాణం చేయండి వారికి మీరు ఇచ్చే సాధనాల్లో కూడా మీ శక్తికరణాల ద్వారా నడిపించండి ఆ శక్తికరణాలు ప్రపంచం అంతా కూడా వ్యాపించేలాగా మీరు వచ్చారు నా తండ్రి వచ్చారు నాకు మంచి సందేశం అందిందు అని వాళ్ళ హృదయం నాట్యం చేసేలాగా ఆంతరంగిక శక్తిని ప్రసాదించండి బాబా వాళ్ళకి అలాగే కోటి పుస్తకాలు కూడా కొత్త వాళ్ళు చేస్తున్నారు పాత వాళ్ళు చేస్తున్నారు జ్ఞానులు చేస్తున్నారు అజ్ఞానులు చేస్తున్నారు ఎటువంటి వాళ్ళు చేసినా వాళ్ళ శరీరానికి ఆరోగ్యము మనసుకి ప్రశాంతత బుద్ధికి దివ్యత
ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి బాబా. వాళ్ళకి ఉత్సాహ ఉల్లాసాలు తీసుకురండి. మీరు చెప్పారు కదా, మీకు సంకల్పం వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరిని బయటికి బాబా పిల్లలుగా చేయాలనేది మీకు సంకల్పం వస్తుంది. అలాగే వాళ్ళకి మీరు సేవకిచ్చేటువంటి సాధనాలు కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిచేలాగా, మీ శక్తి కిరణాలు మాత్రమే నడిపిస్తే ఎంతో విజయ పందాలోకి వెళ్తుంది బాబా. థ్యాంక్ యూ బాబా. అలాగే ఇప్పుడు ఒరిస్సాలో కూడా సేవ చేస్తున్నారు. ఆటోలో పెట్టి చేసినా, పేపర్లో పెట్టి చేసినా, ఎక్కడ పెట్టి చేసినా వాళ్ళందరికీ మీరు సహయోగం ఇవ్వాలి. అనేక ఆత్మలకు సందేశం అందాలి కదా బాబా. కనీసం ఒక్క పేజీలో మీరు వచ్చారనేది అర్థమైతే చాలు కదా వాళ్ళకి. కనవ పేజీలు కూడా అవసరం లేదు నిజం చెప్పాలంటే. తండ్రి వచ్చారు, ఎక్కడొచ్చారు, మధువన్లో వచ్చారు. ఎలా ఉంటారు, జ్యోతి స్వరూపంలో ఉంటారు. ఆహా, మధువన్లో వచ్చారు భగవంతుడు, ఇదేదో ఓంశాంతి వల్దు అనుకున్నాం. కాదు, మా అందరిదే. మా తండ్రి వచ్చాడు, మా అందరి తండ్రి వచ్చాడు, మేము కూడా కొంత పొందాలి అని వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో అనుభవం చేయించండి. ఎలా చేయించారో మీదే భారం, మీదే బాధ్యత, మీరే రక్షణ. ఏ విధమైన ఆటంకాలు లేకుండా, వ్యతిరేకత లేకుండా అందరూ ఆనందించేలాగా చక్కగా సేవ చేయించుకోండి బాబా, చేయించుకోండి శివబాబా. మీరు దగ్గరుండి చేయించుకోండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.